జిల్లాలోని అన్ని ప్రైవేట్ ప్రభుత్వ గోదాములలో ఇస్తున్న కూలీ డబ్బులని తమకు కూడా ఇవ్వాలని హమాలి కార్మికులు చేస్తున్న డిమాండ్కు సిపిఎం నాయకులు మద్దతు పలికారు. ఇనమడుగు రోడ్డులోని బాలాజీ వేర్ హౌసింగ్ గోదాముల వద్ద హమాలి కూలీలు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి రెండో రోజు సిపిఎం నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సిఐటియు నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు గోని దయాకర్లు మాట్లాడారు. ఇనమడుగు సెంటర్ ప్రాంతంలోని గోదాములలో అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న హమాలి కార్మికుల శ్రమను యాజమాన్యం దోచుకుంటున్నారన్నారు. జిల్లాలో ఏ గోదాములలో కూడా 7 రూపాయల కన్నా తక్కువ కూలీ లేదన్నారు. కానీ ఇనమడుగు సెంటర్లో గోదాములో 2 రూపాయల 90 పైసలు కూలీ ఇవ్వడం అత్యంత దారుణమని మండిపడ్డారు. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి హిందీ కార్మికులను తీసుకువచ్చి స్థానికులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులకే పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులు, ఇనమడుగు సెంటర్ హమాలి వర్కర్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇనమడుగు సెంటర్లో వాళ్ళ కూలీ రేట్లు పెంచాలి అని చెప్పి సమ్మె చేస్తా ఉన్నారు. పలు దఫాలు యాజమాన్యాలతో చర్చలు జరిపినా సామరస్యపూర్వకమైనటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఈ హమాలి కూలీ రేట్ల ఒప్పందం కుదుర్చుకోవాలని కార్మికుల వైపు నుంచి, యూనియన్ వైపు నుంచి అనేక దఫాలు ప్రయత్నం చేసిన యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. మేము ఒక్కటే అడుగుతున్నాం, ఈ జిల్లాలో ఆర్పీకే కేంద్రాల్లో కానీ, ప్రైవేటు గోడౌన్లలో కానీ, అదేవిధంగా గవర్నమెంట్ గోడౌన్లలో ఎక్కడా కూడా 7 రూపాయలకి లోపు ఒక బస్తాకి హమాలీకి కూలీ లేదు. ఈరోజు ఈ ఇనమడుగు సెంటర్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేటు గోడౌన్లలో 2 రూపాయలు ఒక బస్తాకి 2 రూపాయలు ఇవ్వడం, 2 రూపాయల 90 పైసలు ఇవ్వడం, ఇది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. అనేక సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా 30-40 సంవత్సరాల నుంచి ఈ గోడౌన్లకి చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 దళిత వాడల్లో ఉన్నటువంటి ఈ కార్మికులు గత 30-40 సంవత్సరాల నుంచి తరతరాలుగా ఈ గోడౌన్లో పనిచేస్తూ వీళ్ళ యొక్క జీవితాలు మొత్తం ఈ గోడౌన్లో సరిపోతూ ఉన్నాయి. ఈరోజు కూలీ అడిగారని చెప్పి, పెంచమని అడిగారని చెప్పి బయట రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి హిందీ కార్మికులు తీసుకొచ్చి ఒక పక్క ఇటు చాకరీ చేస్తూ ఉన్నారు. దీన్ని సిఐటియుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ జిల్లా అధికారులు కానీ, యాజమాన్యాలు కానీ తక్షణమే స్పందించి ఈ హమాలయ కార్మికులు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లు, కొత్తగా గొంతెమ్మ కోరికలుగా కొత్తగా కూలీ పెంచమని అడగడం లేదు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఎంతైతే కూలీ ఇస్తున్నారో ఆ కూలీ మాకివ్వండి అని చెప్పి ఈరోజు ఈ హమాలి కార్మికులు అడుగుతున్నారు. మేము స్థానికులం, అనేక సంవత్సరాల నుంచి గోడౌన్లో పనిచేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి హిందీ కార్మికులు తీసుకొచ్చి మా పట్టుకొట్టడం సరైంది కాదు, మా పని హక్కుని మాకు కొనసాగించండి అని అడుగుతా ఉన్నారు. ఈ న్యాయమైనటువంటి సమస్యలని, పరిష్కరించదగినటువంటి సమస్యలని తక్షణమే యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలా? లేని పక్షంలో ఈ యొక్క ఆందోళన అనేక రోజుల నుంచి, 4 రోజులు పైగా శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో జరుగుతూ ఉన్నది. ఇది మరో రూపం దాల్చిన దీనికి యాజమాన్యం యొక్క మొండి వైఖరే దానికి కారణమవుతుందని చెప్పి సిఐటియుగా ఈ సందర్భం తెలియజేస్తున్నా. సోదరి సోదరులారా, ఇక్కడ ఇనమడుగు రోడ్లో ఉన్నటువంటి గోడౌన్లో కూలి రేట్ల కోసం, న్యాయమైన రేట్ల కోసం గత మాసంగా వివిధ రూపాల్లో చేస్తున్నటువంటి నిరసనలని యాజమాన్యం పట్టించుకోకుండా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం ఖండిస్తున్నాం. ఈరోజు జిల్లాలో ముఖ్యంగా కృష్ణపట్నం పోర్టు వచ్చిన తర్వాత ఈ వేర్ హౌస్లు, గోడౌన్స్ ఎక్కువగా కట్టడం, ప్రపంచ బ్యాంక్ నిధుల నుంచి అప్పులు తీసుకొని యాజమాన్యాలు వాటిల్ని నిర్మిస్తూ ఉన్నారు. వీటిల్లో పనిచేసేందుకు హమాలీలు తప్పనిసరిగా అవసరం అవుతుంది. అదే సందర్భంలో ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలను తీసుకొచ్చి స్థానిక కూలీలకు వ్యతిరేకంగా కూడా పనిచేసుకునేటువంటి క్రమం కనబడుతూ ఉంది. ఏదేమైనా ఈ జిల్లాలో సిఐటి నాయకత్వం కింద హమాలి వర్కర్స్ని స్థాపించి న్యాయమైనటువంటి రేట్లు వచ్చేందుకు వివిధ గోడౌన్స్లో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ యాజమాన్యం మొండిగా 2¾ రూపాయి బస్తాకి ఇచ్చి చాలా దుర్మార్గంగా దోపిడీ చేయటం అనేటువంటిది కనబడతా ఉంది. ఈరోజు పెరిగిన రేట్లు, నిత్యావసర ధరలు, అట్లాగే జీవనమైనటువంటి మన వైద్యం, విద్య అన్నిటికీ కూడా విపరీతమైనటువంటి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళు ఇచ్చేటువంటి కూలీ కనీసమైనటువంటి కూలీ కూడా కాదు. అందుకని
యాజమాన్యం ఇప్పటికైనా మొండవైకిరి ఇర్నాడి కార్మికులతో చర్చలకు వచ్చి ఈ జిల్లాలో అమలవుతున్నట్టు కూలీలను ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత నెల రోజులుగా ఇక్కడ కార్మికులు చేస్తున్న ఆందోళన పట్ల ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం కూడా చాలా సిగ్గుచేటు. కోవూరు ఎంఆర్ఓ గారు కానీ పోలీస్ వారు కానీ స్పందించి ఈ సమస్య పరిష్కారానికి ఒక మార్గాన్ని చూపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా యాజమాన్యం ముందుకు రాకపోతే ఈ ఆందోళన ఉధృతం చేస్తాం. వారు మా ఇష్టానుసారంగా మేము వ్యవహరిస్తామనంటే కుదరదు. ఈ జిల్లాలో కార్మిక ఉద్యమం ఒక బలమైన ఉద్యమం. గతంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి విజయాలు సాధించుకున్నటువంటి చరిత్ర ఇక్కడ సిఐడికి ఉంది. అందుకని ఈరోజు యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం, మీరు ఇప్పటికైనా కార్మికులకు ఇవ్వాల్సిన న్యాయమైనటువంటి కూలీలను ఇవ్వండి, ఇవ్వకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాలని చెప్పి తెలియజేసి హెచ్చరిక చేస్తాం.